లో ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో వైసీపీ నేతలకు పోలీసులకు తోపులాట జరిగింది. స్థానిక జగదాంబ సెంటర్లో జరిగిన ఆందోళనలో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న వైసీపీ వామపక్ష నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా పాక్షికంగా బంద్ కొనసాగుతోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని దోహం చేసినటువంటి ద్రోహంలో కూడా తీరని ద్రోహం చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆ చంద్రబాబు నాయుడు ఒక్కడే అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మేం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి తన స్వప్రయోజనాల కోసం తన సీఎంగా కొనసాగేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి ఆంధ్ర రాష్ట్ర వ్యతిరేకులతో లాలూచిపడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. దుర్మార్గము ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ద్రోహి చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ద్రోహి చంద్రబాబు ఆంధ్ర ప్రజల ద్రోహి చంద్రబాబు.